హాయ్ హలో, నేను తసిమి ఆది బుజ్జిని మీ చూస్తున్నారు చంద్ర గ్రీష్మశ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ చూస్తున్న బ్లాగ్ వచ్చేసి ఒక 2 డేస్, ఫ్రైడే అండ్ సాటర్డే ఏం జరిగిందని చూస్తాం. యాజ్ యూజువల్ ఎండింగ్గా వచ్చినాం కదా సండే. వచ్చినాక ఏం చక్క రెస్ట్ రెస్ట్ రెస్ట్. ఒక 3 డేస్ జర్నీ చేసినప్పటికీ కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నాం. ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చినాక ఇంట్లో వర్క్స్ అయితే యాజ్ యూజువల్ ఉండనే ఉంటాయి కదా. మెయిన్ బట్టలు అండో, ఈ బట్టలు వెళ్ళేటప్పుడు ఎంత ఓపిక తీసుకొని వెళ్తాయి. వచ్చిన తర్వాత అన్ని ఉతికి ఎక్కడ అక్కడ సెట్ చేసేసరికి వామో దూల తిగిపోతుంది కదా. అదంతా ఎందుకులేండి. ఇంకా ఎక్కడ వచ్చేసారు అంటే ఫ్రైడే రోజు ఈవినింగ్ మా గ్రీషుకు మా హస్బెండ్కి బ్రెడ్ హల్వా తినాలన్న క్రేవింగ్స్ ఉన్నాయంట. థర్స్డే నుంచి అనుకుంటూ ఉన్నారు, వెన్నెస్డే నుంచి అనుకుంటున్నారు. థర్స్డే అయితే ఈవినింగ్ వెళ్ళేసి బ్రెడ్ అయితే తీసుకొచ్చుకున్నారు. పాపం తను ఒకటి అయిపోయింది కదా, వాళ్ళ అన్న ఉంటే ఎప్పుడు కావాలనో అప్పుడు ఏం కావాలన్నది టక్కున బండి వేసుకొని వెళ్ళి తీసుకొచ్చిస్తున్నాం. ఇంకా వాళ్ళ డాడీకి ఈరోజు చెప్పినాము అంటే అది రేపు సాయంత్రానికి తనకు ఏమి అడిగిందో అది ఇప్పిస్తాడన్నమాట. అంత ఫాస్ట్గా ఇప్పించే టైం అయితే ఉన్నింది. సో ఆ విధంగా థర్స్డే ఈవినింగ్ అయితే తీసుకొచ్చుకున్నారు బ్రెడ్ను. ఇంకా బ్రెడ్ హల్వా వచ్చేసి ఇంక అందరికీ తెలిసినది, బ్రెడ్ నెయ్యిలో వేయించేసుకోవడము, పాకం పట్టేసుకోవడము. పాకం పట్టిన తర్వాత అది కొంచెం చల్లగైనాక ఈ బ్రెడ్ అంతా వేసి వేయించిన గోడంబి అయితే వేసేసుకోవడము. ఈజీ ప్రాసెస్ కదా. మీలో ఎంతమందికి బ్రెడ్ హల్వా ఇష్టం? మా వాళ్ళకైతే పిచ్చి పిచ్చి ఇష్టం అండి. చూసారు కదా ఆ క్రేవింగ్స్ అప్పుడప్పుడు అనుకొని చేసేసుకొని తినేస్తూ ఉంటారు కూడాను అన్నమాట. సో ఫ్రైడే అయితే అలా జరిగిందండి. ఇంకా సాటర్డే వచ్చేసి 11 o'clock అయిందండి టైం. మార్నింగ్ లేవంగానే అనుకున్నాము ఈరోజు ఊరికి వెళ్ళాలి అని. అప్పుడప్పుడు అనుకొని ఇంకా బట్టలు సర్దుకోవడము, ఇంకా ఇంట్లో వర్క్స్ అయితే ఉంటాయి కదా. ఒక 2 డేస్ ఇంట్లో ఉండకున్నాము అంటే ఎలా ఉంటుంది, అన్నీ సెట్ చేసేసుకొని వెళ్ళిపోవాలి కదా. ప్లానింగ్ లేకున్నప్పుడు అన్ని సెట్ చేసుకొని వెళ్తూ ఉండాలి. ప్లాన్ ఉన్నిందంటే టకటక ముందు రోజు అన్ని సెట్ చేసేసుకుంటున్నాం. మార్నింగ్ లేచి వెళ్ళాలి అనేసి అని అనుకున్నాము. సో 11 o'clock అయితే అంతా రెడీ. ఆ రోజు సాటర్డే పూజ అది కంప్లీట్ చేసేసుకొని మనం వెళ్తున్నాము కంభం అండి. అదేనండో మన గిద్దలూరు దగ్గర ఉన్న కంభం, అకవాల ఊరు అన్నమాట. ఇంతకుముందు వచ్చేసి మనం సంక్రాంతి ఫెస్టివల్ అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము కదా. ఇప్పుడు వెళ్తున్నాము అకవాల ఇంట్లో, ఒక చిన్న పూజా కార్యక్రమము ఉన్నిందన్నమాట. అది వచ్చేసి సండే ఉన్నింది. పాపం తను ఒక 2 డేస్ ముందే రండి అని చెప్తూ ఉన్నింది. మనం ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో వర్క్స్ కొంచెం హెల్త్ పరంగా అట్లా ఉండి వెళ్ళలేకపోయాము. సాటర్డే అయితే మార్నింగ్ వెళ్ళాము. మార్నింగ్ అంటే కూడా 11 బయలుదేరితే నాకు తెలిసి 2 o'clock ఏమో వెళ్ళాము. వచ్చేసేసి నేను, మా సరిత, మా గ్రీషు, మా హస్బెండ్, మా సురేష్ మేము 5 మంది మీ 11 o'clock వెళ్ళాం. అమ్మ, యశు అండ్ బేరు వచ్చేసేసి ముందు రోజు నైట్ ట్రైన్కి వెళ్ళిపోయినారనమాట. ఇంకా మా వానెక్క, మా చెర్రిగాడు వీళ్ళు వచ్చేసేసి ఆ రోజు మార్నింగ్ ట్రైన్ ఉంటే అట్లా వెళ్ళిపోయారు. ఎవరంతకు వాళ్ళకి ఎవరికి సంబంధం లేకుండగా అందరము అయితే ఆఫ్టర్నూన్కి సాటర్డే ఆఫ్టర్నూన్కి ఖమ్మం చేరుకున్నాం. మంచిగా పప్పు చేసిందండోయ్, చట్నీ చేసింది, పొడి కూర చేసింది, దొండకాయ అందరి ఫేవరెట్ అన్నమాట. ఇంకా గడ్డ పెరుగైతే చూసారు, నెయ్యి, అబ్బబ్బబ్బ ఫుల్ భోజనం అయితే కంప్లీట్ చేసి. ఇంకా లేడీస్కి ఏముంటాయండి, సుద్దులు కదా, అక్కడ కూర్చొని అదే మాటలు జరుగుతున్నాయి. మా దశకు ఫ్యాన్స్ ఉన్నారు, ఐ లవ్ యూ అని చెప్తున్నారు మా దశ. నాన్న ఎండకి కదా నాన్న, కరెక్టే పాపం వీళ్ళు ఏం చేయకుంటున్నారు. అక్కడ మా దశగాడికి పాలేమో తాపించే ప్రయత్నం చేసిందన్నమాట. ఇక్కడ మా బేరుగాడు యాజ్ యూజువల్ అండి కెమెరా దొరకంగానే దాన్ని చూడండి ఎలా మూసేసి ఎలా చేసేస్తూ ఉంటాడు. ఇక్కడ అక్క వచ్చేసి పూజా కార్యక్రమం అని చెప్పాను కదా, నిమ్మకాయలు 108 నిమ్మకాయలు సుదికి దారంకి ఎక్కించి కుట్టాలి అనేసి అని తను అక్కడైతే ఆ వర్క్ను స్టార్ట్ చేసుకుంటుంది.
పూజకు సంబంధించింది అంటే ఎవరు వాళ్ళు చేసుకుంటేనే బాగుంటుంది కదా. మనం ఏదో చేయనీకపోయి ఏదో జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. వేరే పనులు అయితే చేయొచ్చు, పూజకు సంబంధించినటి మటుకు వాళ్ళు చేస్తే బాగుంటుంది. తను వచ్చేసేసి ఈవినింగ్ 4 o'clock ఏమో అట్లా మళ్ళీ స్నానం చేసి తను అదేమంటారు నిమ్మకాయలను దేవునికి కుచ్చుతుంది అన్నమాట. ఇక్కడ మా దశగాడు నిద్రపోవడానికేమో రెడీ అవుతున్నాడు. ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంటికి పక్కన ఒకటి ఖాళీగా ఉంటే దాన్ని కబ్జా చేసేస్తున్నారు అనమాట మరుసటి రోజు వంటలు అవి చేయడానికి. సో కంప్లీట్ నాన్ వెజ్ సండే కదా. ఇంకా ఇక్కడ మేము అందరము కూర్చొని గోంగూర ఒలుస్తూ ఉన్నామన్నమాట. గోంగూర వచ్చేసేసి పుల్లకూర అట్లా చేస్తారు కదా, గోంగూరను కలర్ రైస్లోకి కాంబినేషన్, దానికోసమని ఇక్కడ కూర్చొని ఒలుస్తూ ఉన్నాము. ఇంకా ఎక్కడికి పోయినా ముచ్చట్లు ముచ్చట్లు ముచ్చట్లు, అవైతే చెప్పవలసిన పనే లేదు కదా. ఎంత మాట్లాడినా ఎంత ఉన్నప్పటికీ ఏదో ఒక టాపిక్ అయితే ఉండనే ఉంటుంది. ఇంకా అక్కడ ఆ పని అయిపోయిన ఏదో పెద్ద అలసిపోయి కష్టపడిపోయినాము అన్నమాట. అక్క వాళ్ళ ఇంటికి జస్ట్ ఒక 2 ఇళ్లకు పక్కల్ని చూడండి, ఇంత చిన్న కొట్టు అండి. వైఫ్ హస్బెండ్ అక్కడ వేస్తున్న ఆమె వైఫ్, అక్కడ మా అక్క పక్కన ఒక ఆయన పంచ కట్టుకుని నిలబడినాడు కదా, తను హస్బెండ్, వాళ్ళు ఇద్దరే అన్నమాట. అక్కడ షాపు, ఆ చిన్న షాపులో వడలు, బజ్జీలు, మనం బియ్యం పిండితో చేస్తాము కదండి పునుగులు, ఇట్లా ఈవినింగ్ టైంలలో వేస్తూ ఉంటారు అంట. చిట్టి చిట్టి పునుగులు అండి ఇవి, లోపల అంతా కూడా మంచిగా కా, ఇవి బియ్యం పిండితో చేసినదన్నమాట. మనం మామూలుగా అయితే మైదాతో చూస్తాం కదా బియ్యం పిండితో చేసి, పెద్ద పెద్ద వేస్తే లోపల కాలం అన్నట్టు, చిన్న చిన్న వేసేసి 10 rupees ఎన్నో అన్నట్టుగా అనేసి. ఇంకా ఈ కాలం కూడా 10 rupees అమ్మే వస్తువులు అయితే కొన్ని ఉన్నాయని చెప్పొచ్చు. మా కోసరం అని బజ్జీలు వేయమని చెప్పారన్నమాట, మా వాళ్ళు విడివేడిగా వేయమని చెప్పారు. అక్క వచ్చి మళ్ళీ అదే పనిగా మా అందరినీ పరిచయం చేస్తుంది, తిను నా చెల్లి, తిను నా తమ్ముడు, తిను నా తమ్ముడి తమ్ముడి భార్య, ఈమె మా అమ్మ, ఈ వీళ్ళు వచ్చేసేసి మా తమ్ముడి కొడుకు, ఇట్లా అందరినీ పరిచయం చేస్తుంది అన్నమాట. ఇంకా పునుగులను అయితే ఎవరికి కావాలన్న వాళ్ళకి పెట్టించారు. బజ్జీలు వచ్చేసి మధ్యకు కట్ చేసి ఉప్పు కారం మసాలా వేసి ఆనియన్స్ వేసి నిమ్మకాయ పిండి ఇలా అయితే కావాలి అన్న వాళ్ళకైతే వేసి ఇస్తూ ఉన్నాడు. అవి తింటున్నప్పటికీ మళ్ళీ వడలు కూడా వేసిందన్నమాట. ఏం టేస్ట్ ఉన్నాయండి అందులో, కట్టెల పొయ్యి మీద కదా ఆ రుచే వేరు. దట్టు నాకు పర్సనల్గా పునుగులు అంటే ఇష్టం అండి. కంబం వెళ్ళినాను అంటే ఫుడ్ కన్నా కూడా ముందు పునుగులు ఏ ఏరియాలో వేస్తున్నారు, ఏ పక్కన వేస్తున్నారు అని వెతుక్కొని మరీ వెళ్తాను తినడానికి. మా వాళ్ళందరికీ ఆపరేషన్ బజ్జీలు బాగా నచ్చాయి అంట. సో వాళ్ళందరూ అది ట్రై చేస్తున్నారు. నేను వచ్చేసేసి దీనికి వచ్చేసేసి వాళ్ళు టమోటా పచ్చిమిర్చి వేసి రోటీ కారము లాగా చేస్తారు కదా, అలాంటి చట్నీ అయితే వేసిస్తారు. అబ్బబ్బబ్బా ఏం టేస్ట్ అండి, చెప్పే పనే లేదన్నమాట అక్కడ అయితేను. ఇంకా బజ్జీలు అన్నాము కదా, మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం వచ్చిన వాళ్ళకు వచ్చినట్లు వేడివేడిగా వేసిస్తూ మళ్ళీ దాన్ని ఆపరేషన్ కట్ చేసి నిమ్మకాయ పిండి ఆనియన్స్ వేసి ఇస్తూనే ఉన్నాడన్నమాట. అక్కడ మమ్మల్ని పరిచయ కార్యక్రమం జరుగుతూ ఉంది, వస్తున్న వాళ్ళు వస్తున్న వాళ్ళతో అన్నట్టు బజ్జీలు వేస్తూనే ఉన్నారు, పునుగులు వేస్తూనే ఉన్నారు. మా గోళం మాకుంటే ఈ అత్త కోడలు ఇద్దరికి స్టూల్ దొరికిందని, అతే అత్తమ్మ నీకు ఇది, ఇది నాకు, ఇది నువ్వు తిను, ఇది నేను తింటాను అని అత్త కోడలు ముచ్చట్లు అన్నమాట. అక్కడ అబ్బాబాబ ఏముంది లేండి, మొత్తం ఆ సందుకు ఆ ఈవినింగ్ సందడి మాదేనండు. ఇది వచ్చేసి 3rd time 4th time అన్నమాట ఆపరేషన్ బజ్జీలు. వేరే ఏ గిరాకీని అయితే రానిలేదని చెప్పారు. అలా అయిపోయిన తర్వాత అక్క వాళ్ళ ఇంటికి పక్కనే టెంపుల్ ఉందన్నమాట, సాయిబాబా టెంపుల్. ఈవినింగ్ 6:30 హారతి ఉంటుంది, జస్ట్ లిటిల్ బిట్ అన్నమాట అక్క వాళ్ళ ఇంటికి. సో మేమందరం అయితే ఆ టెంపుల్కి హారతి టయానికి వెళ్ళాము. సో ఈ టెంపుల్ కింద
ఉంది అండి. ఇందాక మనం హారతి చేసుకున్న కింద పైన వచ్చేసేసి పెద్ద విగ్రహము పైన ఉన్నింది అన్నమాట. ఇంకా ఈ టెంపుల్ అంతా కూడాను అక్క ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. నాకు తెలిసి 12 మెంబర్స్ 15 మెంబర్స్ ఏమో ఉన్నారు. వాళ్ళు అందరి ఆధ్వర్యంలో మెయింటైన్ చేస్తున్న టెంపుల్ అన్నమాట. అంటే గుడికి సంబంధించినవి, పూజలకు సంబంధించినప్పుడు, ఏదైనా వంటలు చేసేటప్పుడు ఇట్లా అన్నీ ఉంటాయి కదండి, అట్లాంటి అప్పుడు వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఉండి ఆ టెంపుల్ని క్లీన్ చేసుకోవడము, అన్నదాన కార్యక్రమం చేసినప్పటికీ దగ్గర ఉండి చూసు, అంటే వంట వాళ్ళు వచ్చి చేస్తారు అయినప్పటికీ వీళ్ళు సహాయ సహకారాలు అన్నమాట. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు గుడికి ఏం హెల్ప్ కావాలన్నా చేసే టీమ్ బ్యాచ్ ఉన్నారు. ఆ బ్యాచ్లో మా అక్క కూడా ఒకటి అన్నమాట. సో ఆ రోజు సాటర్డే అయినప్పటికీ మేము హారతి అది ఇస్తున్నారు అక్క వెళ్ళిన టెంపుల్కి అన్నట్టు మేము అందరం కూడా వెళ్ళాము. హారతి చూసుకున్నాం తర్వాత అక్కడ ఆంటీ ఉన్నారు. ఆంటీ ఇంకొకటి పారాయణము చదువుదాము, సాంగ్ పాడుదాము, మా బుక్ ఉంది అని అంటే ఆంటీతో పాటు మేము కూడా కోరస్ ఇచ్చి పాట అయితే పాడుకున్నాం. ఎంత ప్రశాంతంగా ఉందో అండి. ఇలా మేము ఆ రోజు వెళ్ళొచ్చాం కదా. తర్వాత అంతా కూడా అక్క టెంపుల్కి వెళ్ళాను అన్నప్పుడు మేము అందరం వెళ్ళి తిరిగినది ఆ గుర్తు, అది అంతా కూడా మైండ్లో అలా తిరుగుతూ ఉంటుంది కదా. సో ఫైనల్గా అయితే టెంపుల్లో పూజ అది చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మరుసటి రోజు పూజ అది అని చెప్పాము కదా, షామియానా కావాలి, భోజనాలు పెట్టిస్తున్నారు అన్నమాట మా బావ. దానికి సంబంధించిన స్టవ్, గిన్నెలు, కుర్చీలు అన్నీ కూడా మార్నింగ్ అంటే సప్లయర్స్ వాళ్ళు అంతగా పలకరు కదండి, అందుకు నైట్కి మాకు 10 అయినా కానీ తెచ్చి ఇవ్వండి అని చెప్పంగానే తెచ్చి ఇచ్చారు. అన్నీ కూడా ఆ పక్కన రూమ్ ఉంది కదా అక్కడైతే అన్ని సెట్ చేసేసుకున్నాం. నైట్ అందరికీ కూడాను పునుగులు అవి తిన్నాము కదా, అయినప్పటికీ చపాతీ చేసింది, పప్పు దొండకాయలుంది, తినేవాళ్ళు అయితే అందరూ తిన్నారు. ఇంకా హ్యాపీగా నైట్ అయితే పడుకోవడమే. నైట్కి అయితే ఏం వర్క్స్ లేవు, మార్నింగ్ మళ్ళీ 5 o'clock నుంచి వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అది అంతా కూడా ఏం జరిగింది, ఏం చేసాం, ఏం పూజ చేసింది, ఎందుకు మేము కంబం వెళ్ళాము, ఇది అంతా కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఈ వ్లాగ్ని ఇక్కడికి ఎండ్ చేస్తాను. నేను కలుస్తాను మరొక వ్లాగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.